చాలా హుషారుగా ఉన్నాం. మా అందరి ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది మీకు ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీట్ అని చెప్పి పిలిచారు, థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ థింగ్ మేము చెప్పాల్సిన థ్యాంక్స్ మీ అందరికీ అండి, మీడియా పీపుల్, మై ఫ్రెండ్స్. అండ్ మీరు లేకపోతే ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు. మార్నింగ్ షో టు మ్యాట్ని, మ్యాట్ని టు ఫస్ట్ షో, ఫస్ట్ షో సెకండ్ షో, అండ్ డే టూలోకి వస్తాం. చాలా హుషారుగా ఉంది. ఈ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిందే. ఆ రిజల్ట్ని పబ్లిక్లో తీసుకెళ్ళి దాన్ని మా సినిమాని కొంచెం లెవెల్ పెంచడానికి ట్రై చేస్తున్నాం. మీ మీడియా పీపుల్ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ మా సుధీర్ బాబు గారు ఫస్ట్ ప్రొడక్షన్లో నన్ను నేను చెప్పుకొచ్చి ఈ బ్యానర్లో ఫస్ట్ సినిమా నేనే చేశాను అని చెప్పి చాలా ధైర్యంగా చెప్తాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన మామూలు మనిషి కాదండి, అలా చాలా సింపుల్గా కనబడుతుంటాడు, చాలా సింపుల్గా కనబడుతుంటాడు. ఆయన ఫస్ట్ టైం నాకు స్టోరీస్ చెప్పినప్పుడు ఏమండి కథ ఓకేనా, నాకు ఎగ్జైట్మెంట్లు లేవు, ఎమోషన్స్ లేవు, ఇదేంటండి అంటే ఒకసారి మీరు చూడండి సార్ అన్నాడు. ఆయన ఆయనది ఇంత ముందు స్పందన అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూశానండి. చూసిన ఇమీడియట్గా చెప్పాను, సార్ అద్దరు కొట్టారు, మీ మీద ఎంత నమ్మకం కావాలో అంత దానికన్నా ఎక్కిచ్చేశారు. చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అండి, ఎరగదీసేస్తాడు. అది మీరు సినిమా చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సుధీర్ బాబు గారు ఆల్మోస్ట్ అదే చెప్పారు, కథగా చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్ చేయడు, తీసి చూపిస్తాడు, ఇదిరా నేనదని చెప్తాడు, అదే చేశాడు, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ నాయుడు గారు అండ్ సుధీర్ బాబు గారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి, ఆయన ఇందాక కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఎవడ బాబు మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడని చెప్పాను అన్నాడు. అది ఆయనతో ఇప్పుడే చెప్పా, ఆ వర్డ్ నేను మీకు మీ లాంగ్వేజ్లో చెప్పలేనండి, కానీ ఇంగ్లీష్ వర్డ్ కూడా తెలియదు, కానీ ఇరగదీశారని మాత్రం వాళ్ళు చెప్పారు. ఇట్స్ ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ బ్రేక్ ఇట్ అప్ అన్నట్టు అని చెప్పాను. చాలా బాగుంది, హ్యాపీ అండి. అన్ని క్రాఫ్ట్లో అండ్ సురేష్ గారు ఆయన ఫోటోగ్రఫీ గురించి కానీ అందరూ ఫోన్ చేసి అది బాగుంది ఇది బాగుందని చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఆఫ్ ది సక్సెస్ అండ్ ఆ సినిమాని జనం అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ అటెండెడ్ దిస్ ఫంక్షన్ అండి. ఫస్ట్లీ అంటే ప్రెస్ ఆర్ పబ్లిక్ అందరికీ, ఎందుకంటే దిస్ సక్సెస్ మీన్స్ అలాట్ టు అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ బ్రింగింగ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ యూ నాట్ ఇంట్రడ్యూ ఆఫర్డ్ మీ ఎ ఫిల్మ్, యూ ఇంట్రడ్యూసెడ్ మీ సచ్ మీన్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఎ గుడ్ డైరెక్టర్. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ మీ ఎ ఫ్రీడమ్ టు డూ, ఐ మీన్ యూ మేడ్ మీ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ యాక్చువల్లీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ హజ్నీష్ సార్, యూ ఎలివేటెడ్ మై సీన్స్ లైక్ బూమ్. యాక్చువల్లీ లైక్ వెన్ ఐ వాజ్ షూటింగ్ దోస్ సీన్స్ ఐ డి నాట్ ఫెల్ దట్, అంటే ఐ మీన్ ఓ సారీ బికాస్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్. సో చాలా కష్టం సార్ కెమెరాని ఫేస్ చేయడం. ఐ మీన్ లైక్ యూ ఎలివేటెడ్ దోస్ సీన్స్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ మీన్ లైక్ ఐ డోంట్ థింక్ సో ఫ్లాట్ ఉన్నది, ఇంకా ఏదైనా చేద్దాం లైటింగ్లో అలా అనుకున్నాను నేను. బట్ ఐ మీన్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిన తర్వాత నేను చూస్తే ఐ మీన్ లైక్ అనుకోలేదు ఇట్లా చేస్తారా అజ్నీష్ అని. సో థ్యాంక్స్ సుధీర్ సార్ ఫర్ రోపింగ్ అజ్నీష్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మెనీ పీపుల్ అండి. ఐ మీన్ లైక్ నా డిపార్ట్మెంట్ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ అలా చెప్పాలి అంటే, బట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ లైక్ సుబ్బు అండ్ పవన్, యూ గైస్ లైక్ మీరు డైరెక్టర్ అసిస్టెంట్స్ అండ్ అసిస్టెంట్స్ నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ సినిమా వర్క్ చేస్తున్నంతసేపు. ఐ మీన్ లైక్ దట్స్ హౌ ఈ ఫిల్మ్ అట్మాస్ఫియర్ అంతా అలా క్రియేట్ అయిపోయిందండి. ఐ మీన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అని ఎవరు అలా పనిచేయలేదు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఐ మీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ వర్క్. సో థ్యాంక్స్ టు అసెంబుల్ ఆల్ దీస్ పీపుల్ ఎట్ వన్ పాయింట్, సుధీర్ గారు అండ్ రాజశేఖర్ బ్రో, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ జర్నీ విత్ బోత్ ఆఫ్ యూ త్రూఅవుట్ మై కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుగు అంత బాగా తెలియలేదు, బట్ నేను లాస్ట్ రీ రికార్డింగ్ వెన్ ఐ స్టార్టెడ్ మై రీ రికార్డింగ్ తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఏదైనా తప్పు ఉంటే నాకు క్షమించండి. చాలా హ్యాపీగా ఉంది నాకు నన్ను దోచుకుంటూ ఉంటే టీంలో వర్క్ చేయడానికి. రాజశేఖర్ ఫస్ట్ నాకు అప్రోచ్ చేశారు, సార్ మీరు కిరిక్ పార్టీ మూవీ చేశాను, సో నా మీ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది, ఐ వాంట్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ మై ప్రాజెక్ట్ అని. నాకు సి తెలుగు ఈస్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ, నాకు కొంచెం ఐ వాజ్ లైక్ హెసిటెంట్ బికాజ్ ఏదే మూవీ అయినా, ఐ మీన్ ఏదే ఇండస్ట్రీ అయినా ఒక మంచి డైరెక్టర్ మంచి టీమ్ కావాలా ఒక ఫస్ట్ మూవీ చేయడానికి. బికాజ్ దేర్ ఐ హావ్ డన్ మోర్ దెన్ 25 మూవీస్ ఇన్ కన్నడ. సో ఐ వాజ్ లైక్ థింకింగ్, బట్
వెన్ హీ సెంట్ హిస్ షార్ట్ మూవీ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ నాకు మనసులో ఒక ధైర్యం వచ్చింది లైక్ ఐ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ ఇన్ దిస్ థింగ్ సో వెన్ వీ డిస్కస్ అబౌట్ ద మూవీ అండ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఐ హ్యావ్ గాట్ ద గుడ్ స్క్రిప్ట్ ఆల్సో వెన్ సుధీర్ started the production I was very very happy that because has I mean his fans for a Baagi movie I've never thought that I will be working with him so inta manchi team iyadaniki I thank Sudhir Babu and SP Productions for giving me a great team for me and the songs and music ఎనికి సాంగ్స్ చేయడానికి ఐ లైక్ టు డూ సాంగ్స్ బట్ మోర్ దాన్ దట్ ఐ ఎంజాయ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద మూవీస్ మీ సో వెన్ రాజశేఖర్ టోల్డ్ ఐ నీడ్ నో అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద దిస్ ఇస్ ద యూనో కామన్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ సార్ నాకు అవుట్ ఆఫ్ ద బాక్స్ సాంగ్స్ కావాలి అని బట్ నాకు కొంచెం హెసిటెంట్గా ఉన్నాను బికాస్ వీ హ్యావ్ డన్ ఏ డిఫరెంట్ సాంగ్స్ ఐ డోంట్ నో హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు అక్సెప్ట్ ఇట్ అని సో రెగ్యులర్ అవర్ ఫార్మాట్ ఉంటుంది లైక్ ద రిపిటేషన్స్ అని సో ఇప్పుడు ఒక పల్లవి కంపోజ్ చేస్తే ఆ పల్లవి హౌ మెనీ టైమ్స్ యూఆర్ గోయింగ్ టు రిపీట్ చేస్తే రిపిటేషన్ వాల్యూ ఇంత స్ట్రాంగ్ మెమోరీలో ఉంటుంది లైక్ దట్ సో వీ హ్యావ్ బ్రేక్డ్ ఆల్ దట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సాంగ్స్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ సో వెల్ అండ్ మోర్ దాన్ దట్ ఈస్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హ్యాస్ బిన్ నో గివన్ ఏ వెరీ గుడ్ క్రెడిట్ సో ఐ థ్యాంక్ తెలుగు ఆడియన్స్ అండ్ మీరందరికీ నేను థ్యాంక్స్ ఇస్తాను సో ఫర్ దట్ ద లవ్ యు హవ్ షోడ్ మీ అండ్ గాడ్ బ్లెస్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అని చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో కూడా బాగా వర్కౌట్ అయింది అది ఫస్ట్ మేము ముందు నుంచి ఏదైతే నమ్మామో మాకు అదే అనిపించింది ఈ సినిమాలో ఫస్ట్ మేము అనుకున్నది కామెడీ ఎమోషన్స్ కామెడీ పరంగా చూసినా కూడా యాక్చువల్గా హిలేరియస్గా పడినది ఆ సీనే అది మాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా మన ఎమోషన్ వైజ్ వస్తే ఫాదర్ అండ్ సన్ సీన్ చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు చాలామంది ఫోన్ చేసి నిజంగా ఆ సీన్లో లెటర్ మేము ఏడ్చాము అనే ఫీలింగ్ నాకు తెచ్చారు అంటే చాలా మెసేజ్ పెట్టారు నాకు చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు సార్ అది నిజంగా మీ జాబ్ సార్ అది చాలా బాగా చేశారు యాక్టర్గా చాలా మంచిగా అనిపించారు ఆ మూమెంట్లో యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పడానికి ఆల్రెడీ చెప్పాను ఆయన ప్రసాద్ గారు చెప్పినట్లు ఇందాక అది వెరీ జస్ట్ సింపుల్ లైన్ కావచ్చు కానీ ఆ సింపుల్ లైన్లో చాలా ఎమోషన్స్తో ఉండాలని చెప్పి ఆయన నమ్మారు సో అని చెప్పి చేస్తా డ్యూడని చెప్పి ఇలా ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా కూడా మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ నిజంగా అట్ ద సేమ్ టైం నభా ఈ అమ్మాయి కూడా చాలా మోర్ ఎనర్జెటిక్ గర్ల్ చాలా బాగా చేసింది క్యారెక్టర్ని అంటే ఫన్ వైజ్ కానీ ఎమోషన్ వైజ్ కానీ అన్ని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా క్యారీ చేయగలిగింది సో మీతో వచ్చిన నాకు హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం సురేష్ గారు సురేష్ డూడే బ్రో బ్రో మిలుస్తుంటాము అంటే ఎప్పుడుగానీ అతను ఏ టైంలో కూడా కెమెరా మీద బిహేవ్ చేయకుండా చాలా ఫ్రెండ్లీగా అంటే జస్ట్ నేను ఏది అడిగినా కూడా ఓకే బ్రో నీకు ఇది కావాలి నువ్వు ఈ టైప్ యాంగిల్స్ ఇష్టపడతావు కెమెరా యాంగిల్స్ ఇదే కావాలి అని చెప్పి నాకు చాలా కోఆపరేట్ చేశాడు థ్యాంక్ యూ డూడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చోటకే గారు థ్యాంక్ యూ సార్ నిజంగా ఎడిటింగ్ గురించి అంటే నేను మీ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సో మీతో ఇప్పుడు వరకు వచ్చే ప్రతిసారి ప్రతి సినిమా కూడా నేను మీతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే అజనీష్ సార్ నిజంగా మీరు చెప్పిన అవుట్ ఆఫ్ బాక్స్ మ్యూజిక్ ఇచ్చారు నాకు చాలా మంచిగా అనిపించింది ఆర్ఆర్ ఆ ఐ మీన్ క్లైమాక్స్ ఎస్పెషలీ చాలా చాలా బాగా ఇచ్చారు అది చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో వరుణ్ భయ్య నిజంగా ఈ సినిమాకి చాలా బ్యాక్గ్రౌండ్ అనమాట దాని బ్యాక్ బోన్ చాలా బాగా చేశారు నేను కదా మీ వర్క్ చాలా మంచిగా అనిపించింది అని మీ అదే ప్రసాద్ గారు నిమ్మకాయ ప్రసాద్ గారు ఆయన లేరు ఇక్కడ బట్ ఆయనకు సపోర్ట్ కూడా మేము మర్చిపోలేము బాగా అంటే టీం అంతా జస్ట్ కోఆర్డినేట్ చేశారు అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు అట్ ద సేమ్ టైం అజ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ కూడా ఆయన ప్రజెంట్ ఇక్కడ లేడు ఆయన ఇక్కడ రాలేదు సో మీరు బిజీగా ఉండొచ్చు బట్ ఆయన మాత్రం నిజంగా చాలా అమేజింగ్ అంటే ఒక సీన్కి ఎలా కావాలి ఏంటి అనేది జస్ట్ ఆయన కలర్స్ వైజ్ కూడా చాలా క్లారిటీగా ఉంటాడు అతను చేయడం వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది శ్రీకాంత్లో నువ్వు ఎక్కడ లేవు ఇక్కడ సారీ ఇక మా టీం డైరెక్షన్ టీం ముఖ్యంగా చెప్పాల్సింది సుబ్బు పవన్ కార్తీక్ మణిదీప్ సందీప్ వీళ్ళందరూ నిజంగా చాలా సపోర్ట్ ఇవ్వబడ్డారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వర్క్ చేయకూడదు అనుకుంటే ఒక సుబ్బుతో పవన్తో వర్క్ చేయకూడదు అనుకుంటాను నిజంగా వాళ్ళని డైరెక్టర్గా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుబ్బు థ్యాంక్ యూ పవన్ నిజంగా యా సూపర్ యాక్చువల్లీ ఐ మీన్ ఫీలింగ్ నర్వస్ నాకు తెలిసి ఎప్పుడు ఇది ప్రాబ్లం నాతో ఉంటుంది బట్ మేబీ మా మాత్రం తెలియదు కానీ ఇంతవరకే మాట్లాడాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు థ్యాంక్స్ మీట్ అంటే ఈ మీడియా వాళ్ళందరూ మా సినిమాని వాళ్ళ ఓన్ మూవీగా అనుకొని కంటెంట్ ఎంత బాగుందో దాన్ని అలాగే బయటికి ప్రొవైడ్ చేస్తూ
సినిమాని చాలా బాగా జనాలకు తీసుకెళ్లారు. అందరూ చాలా థ్యాంక్స్. సేమ్ మన పీపుల్ నుంచి కూడా చాలా మంచి రిసెప్షన్ వస్తుంది. బాక్స్ ఆఫీస్ వైజ్ చూసుకున్నా ఒకటి 2 2 4 4 2 8 అన్నట్లు ప్రతి షోకి ఇంక్రీజ్ అవుతుంది కలెక్షన్స్. అది గుడ్ ట్రెండ్ కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్. ఈ మూవీ ఇప్పుడు ఇలా వచ్చిందంటే నేను ఫస్ట్ మా సుధీర్ సార్ అంటాను. అదే చెప్తున్నట్లు కాదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఇండివిజువల్ని వాళ్ళని టాలెంట్గా అనుకొని తను తీసుకున్నారు. అంటే ఏదో వీళ్ళకి ఏదో ఒక మంచి నేమ్ ఉంది మన క్రెడిట్ యాడ్ అవుతుందని కాకుండా ఇండివిజువల్ టాలెంట్ని నమ్మి ఈ సినిమా తీశారు. సో ఇలాంటి మూవీస్ ఇంకా హిట్ అయితే ఇంకా మనకి కొత్త ప్రొడక్షన్ నుంచి కానీ కొత్త టాలెంట్స్ ఎంకరేజ్ అవుతారు. సో అలాంటివి ఇంకా జరగాలి. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఎవ్రీవన్ సేయింగ్ దట్ ఎవ్రీవన్ స్పీకింగ్ అబౌట్ మీ, బట్ ఐఎమ్ లైక్ ఇన్ మై ఓన్ జోన్. ఐ హవ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ మై రూమ్స్ ఇన్ లైక్ 2 డేస్. థ్యాంక్ యూ సో మచ్. ఫీల్స్ నైస్ లిజనింగ్ టు గుడ్ వర్డ్స్. యాక్చువల్లీ ఐఎమ్ మోర్ నర్వస్ టుడే దాన్ ద అదర్ డే వెన్ ఐ స్పోక్. I have to say thanks to everybody. I've already thanked everyone enough individually. Firstly, Sudhir sir, for producing this movie and giving me great opportunity to be a part of this amazing movie. And also, thank you for being a great co-star, supporting me throughout. Making me, first thing is that making me feel really comfortable on this set so that I can do whatever I can do. Rashika sir, thank you so much for firstly writing such a beautiful role, and I don't think I can find such amazing role to play ever again. I don't know, I hope I do. Please write another one for me. So thank you so much. Suresh garu, Suresh sir told me that I forgot to speak about you, but you don't forget to speak about me. And he's telling me you should have reminded me why I forgot it from behind me. It's okay. No, but it's okay. You reminded me anyway. But like, apart from all that, thank you for being such an amazing, positive person on the sets. I think he's brought like so much of positivity on the sets as much he brought it on screen. Everyone's appreciating his work, and it was amazing working with you too. Chota sir, I've heard your work. I've heard from everyone that how amazing you are, and I got to see you on screen. Thank you so much for bringing that kind of amazing, extra zing to our movie. Ajni sir, he's from Bangalore. Everyone says that, everyone thinks that if you're from Bangalore, you know everybody, but I just got to meet him and I loved the songs. All of them, all 5 songs are like extraordinary in their own way, and everything is like different from one another. And also RR, I got to watch the movie in the screening. Wow, mind blowing. Thank you so much for again bringing that double zing to the movie. Varun, I keep seeing everyone ask me that how was the experience with Sudhir sir as a producer, Sudhir sir as a co-star. I keep saying that I have no experience with Sudhir sir as a producer, because every time I interacted from the production team, it's only through Varun. It's like, for me, the producer is like one imaginary figure, but it happens through Varun's channel. So thank you so much for being, I'm not done with Varun yet. So thank you for like being so supportive and nice, and like making all of us making everyone get what they want on time. And Srikant, yes, beautiful the stuff on the sets, and again he's another person who brings so much of positivity. And from the beginning of the movie, he's been like the person who comes and says good words and makes me like, okay, I'm on the ground, I'm doing good and stuff. So, thank you, Srikant. I don't think he's here today. Direction department again. All of them, you guys made me feel home at home. Thank you so much. Main thanks, Chipkodan Kanna. We have to thank the audience for giving such a good hit. Starting, naku oka proud feeling undi. Entante
ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తూ ఒక యూత్ సర్టిఫికెట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశానని ఒక చిన్న ప్రౌడ్ ఫీలింగ్, వేర్ ఇన్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసే సినిమా. ఐ టేక్ ప్రైడ్ ఫర్ ప్రొడ్యూసింగ్, చాలా గర్వంగా ఉంది అలాంటి సినిమా నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఎస్పెషలీ దాట్ బీయింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, ఫ్రమ్ అవర్ ఫస్ట్ ఆడియన్స్ నుంచి చూస్తే ఇట్ వాజ్ వెరీ వెరీ పాజిటివ్. ఇన్ కేస్ చూసి ఫస్ట్ సెన్సార్ వాళ్ళు చూశారు, సెన్సార్లో ఒక వ్యక్తి ట్వీట్ కూడా చేశారు, ఏది సినిమా ఇంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పారు. చూసిన రోజు నెక్స్ట్ డే పొద్దున్న లేచి మళ్ళీ సీన్స్ గురించి మాట్లాడుతూ మళ్ళీ ట్వీట్ చేశారు. సో అక్కడే మాకు చిన్న నమ్మకం వచ్చింది, ఏంటంటే ఇమీడియట్గా చెప్పడం వేరు, నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఆయనకు అది గుర్తొచ్చి ఆ సీన్స్ గురించి ఇంకో రెండు మూడు ట్వీట్లు పెట్టడం. జనరల్గా సెన్సార్ వాళ్ళు ట్వీట్లు పెట్టడమనే పెడుతూ ఉండరు అసలు. సో అట్లాంటిది అలా ఒక వ్యక్తిని అలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నాకు అప్పుడే కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ లేటా అప్పటి నుంచి నెక్స్ట్ షో వేసాం, టూ కపుల్ ఆఫ్ సెలబ్రిటీస్, వాళ్ళు ఎవరో చూస్తానంటే వాళ్ళకి అరేంజ్ చేశాను. సో ఇమీడియట్లీ వాళ్ళు చూసి వాళ్ళు దాని గురించి ట్వీట్ చేశారు, హరీష్ శంకర్ గారిని, రానా కానీ, ఇంద్రగంటి గారిని నిన్న చూసి చేశారు, సందీప్ కానీ, గోపీమోహన్ గారు కానీ. ఇన్ కేస్ యూ కెన్ ఫాలో దోస్ ఫాలో దోస్ సోషల్ హ్యాండిల్స్ విల్ గెట్ టు నో హౌ మచ్ దే లైక్ ద ఫిల్మ్. అండ్ అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే రివ్యూస్ ఆర్ గుడ్, రివ్యూస్ ఆర్ గుడ్ ఇనఫ్. కాకపోతే వాట్స్ గివింగ్ మీ మోర్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఏంటంటే ఎప్పుడైతే ఆడియన్స్ వాళ్ళ షోల్డర్స్ మీద ఒక సినిమాను తీసుకొని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు చూసిన దట్స్ ద రియల్ సక్సెస్ అండ్ నా ఫీలింగ్ ఫర్ అస్ ఆల్. సో ఇందాక వరుణ్ చెప్పినట్టు ఇట్స్ బీన్ డబ్లింగ్ విత్ ఎవ్రీ షో. అండ్ అక్కడే ఒక చిన్న నమ్మకం, ఒక మంచి సినిమా తీసామని. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే సినిమా బాగాలేదు అంటే పడుతూ వస్తుంది, ఈవెన్ పెద్ద హీరో కానీ, ఎంత పెద్ద హీరో అయినా సరే, చిన్న హీరో అయినా సరే, ఎప్పుడైతే ఇట్స్ బీన్ డబ్లింగ్ దెన్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ మంచి సినిమా తీసామని చెప్పి. అండ్ ఇట్స్ లవ్లీ అజనీష్, ఐ మిస్డ్ యూ ఆన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అజనీష్ ఇస్ ఎ టెరిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంత వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఒకటేంటంటే ఇప్పుడు నా సినిమా చేశారు, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇంకొకళ్ళ సినిమా కూడా సైన్ చేశారు దిల్రాజ్ గారి ప్రొడక్షన్లో, అశోక్ గల సినిమా లాంచ్కి. సో హోప్ఫుల్లీ యూ విల్ స్టెప్ వన్ స్టెప్ మోర్ అండ్ గో అండ్ డూ ఎ ఫిల్మ్ విత్ మహేష్ ఆల్సో. ఐఎమ్ ష్యూర్ హీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్ టూ. అండ్ మై ఎంటైర్ టీమ్, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ ఎవ్రీబడీ ఆన్ ద ఇన్ దిస్ ప్రాజెక్ట్, దే హావ్ ఎర్న్ దర్ ప్లేస్. నాకు ఎవరూ ముందల పరిచయం లేదు ఎనీబడీ ఆఫ్ దెమ్. ప్రతి ఒక్కళ్ళు నేను వాళ్ళ టాలెంట్ని చూసి తీసుకున్నాను అండ్ దే డిడ్ంట్ ప్రూవ్ మీ రాంగ్ రైట్, స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్ ఆర్ఎస్ కానీ, హీరోయిన్ కానీ, సురేష్ కానీ, చోటా గారు కానీ, అండ్ ఎవ్రీబడీ శ్రీకాంత్ కానీ, అండ్ హీరోయిన్ ఆల్సో. అండ్ సినిమాలో జనాలకు బాగా నచ్చినాయి మెయిన్ కొన్ని చెప్తాను, ఐఎమ్ షూర్ చూసిన వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ హర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఇతర క్యారెక్టరైజేషన్, బట్ హర్ క్యారెక్టర్ వాజ్ రియలీ వెరీ ఎనర్జెటిక్. అంటే దే ఆర్ పీపుల్ హూ కంపేర్డ్ హర్ విత్ కపుల్ ఆఫ్ అదర్ రోల్స్. ఎక్కడంటే అష్టాచమ్మలో స్వాతి రోల్ ఎంత ఎనర్జీగా ఉంది ఫస్ట్ దానిలో, అండ్ బొమ్మరిల్లో జెనీలియా. సో అట్లాంటి రోల్స్ని కంపేర్ చేశారు. ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో దాట్. And you are a very, very big asset to this project. And scenes-wise, kosthe, next is, naad oka scene undi, oka short film acting scene anjepi. Janalaki telusu nenu sariga perform cheyagoddu aa scene lo, kani ela perform chestanu teliyu. So that was an interesting scene. Naaku main ga nachindi entante, prema kada chitram appudu, I have seen the theater shake. Ante aa theater lo mottham pakkana pakkala padipothu navutu unnaru. ఆ చిన్న పార్ట్ మాత్రం దట్ హ్యాపెండ్, ఐ కుడ్ సీ దట్. సో అక్కడ ఐ మీన్ మళ్ళీ అట్లాంటి సినిమా క్రియేట్ చేయగలనా, అంత నవ్వు నేనున్న సీన్స్లో కుదురుతుందా లేదా అని ఒక ఎప్పుడు భయం ఉండేది, బట్ హ్యాపీ దట్ సీన్ వర్క్ రియలీ వెల్. అండ్ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ వాజ్ రియలీ గుడ్. అది కూడా బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ గారు అండ్ సిద్ధార్థ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ తెలుగు సినిమాల్లో. ఆ సీన్తో కంపేర్ చేసే దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. Basically, Ante, I'm sure, thank you for the support, whatever you've given me, and hopefully he'll keep continuing our support. Thank you so much.
హాయ్ గైస్, నేను మీ నరేంద్ర. హాయ్, దిస్ ఇస్ విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్.